అనగనగా ఒక కాపు నాయకుడు. ఓ రోజు ఆయనకి ఒక పార్టీ అధినాయకుడిని కలవాలనే బుద్ధి పుట్టింది. వెంటనే ఒక లేఖ తీసి అర్జెంటుగా తనని కలవమని ఉత్తరం రాసేశాడు. ఆ లేఖ అందుకున్న సదరు నాయకుడు లేఖను చూసి స్పందించలేసరి కదా ప్రచార హడావుడిలో పడి అసలు ఆయన ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయాడు. దాంతో పెద్ద ఆయనకి చిర్రెత్తుకొచ్చి పక్క పార్టీలోకి జంప్ అయ్యాడు. అక్కడితో ఆకుండా నువ్వు గనక గెలిస్తే నా పేరు చివర నా కులం పేరు తీసి రెడ్డి అని తగిలించుకుంటాని తొడలు కొట్టకుండా శపథం చేశాడు. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడవు కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పెట్టాపు తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవకపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు, నా పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను, పద్మనాభం కాదు ముద్దరగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. కానీ ఆయన ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తెలిచాడు. చివరికి ఆ నాయకుడు బంపర్ మెజారిటీతో గెలిచాడు. దీంతో చివరికి చేసేదేమీ లేక తాను అన్నంత పని చేసేశాడు. ఆంధ్రప్రదేశ్ గెజెట్లో తన పేరు మార్చమని చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ప్రభుత్వం పేరు మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ దెబ్బతో కాపులకి రాజ్యాధికారం కోసం ఇప్పటివరకు ఆయన చేసిన పోరాటం బుగ్గిపోలు అయినట్టు అయ్యింది. వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటున్నానండి. ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను, ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను, ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి, గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సర్వ్ ఇస్తున్నాను. మొదట్లో తన సామాజిక వర్గ మిత్రుడు హెచ్చరించినా కూతురు సవరించాలని ప్రయత్నించిన వినకపోవడం వల్ల వచ్చిన పరిణామాలు ప్రస్తుతం పెద్ద ఆయనకి మింగుడు పడటం లేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పేరైతే మార్చుకున్నారు, మరి కులం ఎలా మారుతారు? మా కులంలో మేము కలుపుకోమంటూ రెడ్డి సంఘాల నేతలు అడ్డుకోవడం కొసమెరుపు. ఇప్పుడు మరి రెడ్డి గారిని నాయుడు గారు అనేటటువంటి పేరు ఉంచుతారా లేక రెడ్డి నాయుడుగా కొనసాగుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయన మా రెడ్డి కులంలో కలవాలని గెజెట్ సిద్ధం చేసుకున్నట్టుగా 4 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. మరి ఆయన జన్మించిన కులానికి అపకీర్తి తెచ్చి మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు? మా రెడ్డి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఏ విధమైన మాట్లాడలేదు. మరి ఈ ముద్రగండ పద్మనాభం గారు మా రెడ్డి కులంలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా? అది మాకు తెలియదు. నేను ఒక గ్రామ మాజీ సర్పంచ్గా, ఒక రెడ్డి కులస్థుడిగా ఆయన మా రెడ్డిల కులంలో కలవటానికి వ్యతిరేకిస్తున్నా. మా కులంలో ముద్రగండ పద్మనాభం గారు చేరటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అసలే పేరు మారింది, ఆపై పార్టీ జెండా కూడా మారింది. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న తన సామాజిక వర్గ నాయకుడినే దుయ్యబడతారా లేక ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? రెండు కాకుండా ఇక నుంచి ఆయన ఆవేశాన్ని అణుచుకొని శాంతంగా రాజకీయాలకు దూరంగా అజ్ఞాతంలో ఉండిపోతారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.